Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఇంకొక నవ్వుకునే విషయం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో నిన్న మీటింగ్లో మాట్లాడుతూ నేను భీమవరంలో నేను ఓడిపోలేదు, నేను గెలిచాను, గెలిచినటువంటి వ్యక్తిని, లేకపోతే నేను ఓడిపోతే జనాలందరూ ఇంతమంది ఎలా వస్తున్నారు అంటున్నారు. ఒక్క విషయం, ఒక్క చిన్న లెక్క చెప్తానండి. ఎందుకంటే అతను నేను ఐటీఐ డిగ్రీ చదువుకున్నాను, నాకు లెక్కల్లో దాదాపుగా 99% వచ్చినాయి. నేను చిన్న క్యాల్కులేషన్ చెప్తాను సారు, మీరేమనుకోవద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మరి లెక్కలు వచ్చారో అదో తెలియదు. ఒక మనిషి భూమి మీద నుంచి ఉంటే దాదాపుగా 1.5 నుంచి 2 స్క్వేర్ ఫీట్స్ కావాలి ఒక మనిషికి. అంటే నువ్వు పెట్టే మీటింగ్స్కైనా నువ్వు పెట్టవచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టవచ్చు, టీడీపీ వాళ్ళు పెట్టవచ్చు, ఎవరు పెట్టినా సరే ఒక 10,000 మంది మీటింగ్కి వచ్చారంటే ఎంత ఏరియా ఆక్రమిస్తుందండి? 20,000 స్క్వేర్ ఫీట్స్ ఆక్రమిస్తుంది. 20,000 స్క్వేర్ ఫీట్స్లో పెడితే నీకు వచ్చే జనాభా అంతా 10,000 మంది. ఒక నియోజకవర్గంలో ఓటర్లు అని తెలుసా నీకు? మినిమం ఒక నియోజకవర్గానికి ఓటర్లు అని తెలుసా? 180,000 నుంచి 22 లక్షల ఓట్లు. అక్కడికి నీ మీటింగ్కి వచ్చిన జనాభా ఎంత? మా వస్తే ఓ 10,000 లేకపోతే ఒక 15,000 అంతే కదా వచ్చింది. నువ్వు లెక్క వేసుకో, నువ్వు ఆ ఏరియాలో ఆ రోడ్లు మొత్తం లెక్కేసుకో, లెక్కేసుకొని క్యాల్కులేషన్ చేసుకో ఎంతమంది జనం వచ్చారు. నీ మీటింగ్కి వచ్చింది సినిమా పిచ్చు, అందుట్లో ఆ వచ్చిన 15,000 మందిలో సినిమా పిచ్చోళ్ళు వచ్చేసి ఒక 10,000 మంది ఉంటారు, నీ పార్టీ వాళ్ళు వచ్చేసి ఒక 1,000-2,000 మంది ఉంటారు, ఏదో పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కదా చూద్దామని వచ్చిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒక 2,000-3,000 మంది ఉంటారు. ఇంతమంది వస్తే నువ్వు ఏంటో వాపును చూసి బలుపు అనుకొని నువ్వు ఇవాళ నేను గెలిచిపోయాను అంటున్నావు. 2 స్లాట్లు ఓడిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ గారు. సినిమా స్టార్ని సినిమా ఫీల్డ్ నుంచి ఎంతోమంది వచ్చారండి, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు, 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు, కైకాల సత్యనారాయణ గారు వచ్చారు, ఎంపీ అయ్యారు, బాబు మోహన్ గారు వచ్చారు, మినిస్టర్ అయ్యారు, మురళీమోహన్ గారు వచ్చారు, ఎంపీ అయ్యారు. ఇవాళ సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు పోటీ చేసిన విధానంలో ఒకసారి ఓడిపోయినా ఒకసారైనా గెలిచారు, ఒక ఫస్ట్ సైమే గెలిచిన వ్యక్తులు ఉన్నారు. ఇవాళ సినీ పరిశ్రమ మొత్తం లెక్కేసుకుంటే అంత పార్టీని ప్రకటించుకొని పెట్టి ఓడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకే ఒక్కడు, పవన్ కళ్యాణ్ గారు. రెండుసార్లు మళ్ళీ అనుమానంతో ఎవడన్నా నాయకుడు ఒకసారి పోటీ చేస్తారు, ఆయనకి డౌట్ వచ్చి మన పరిస్థితి ఇదిరా బాబు, మన బతికి ఇది, మన పరిస్థితి ఏందని చెప్పి గమనించుకొని 2 సార్లు పోటీ చేశారు. 2 సార్లు కూడా ప్రజలు తిరస్కరించారు. అది మీ స్టేటస్, మీ లెక్క. ఇవాళ భీమవరంలో నేను గెలిచిపోయా అంటున్నారు. ఇవాళ గెలిపోవటం అనేది సహజం. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు మాట్లాడే అర్హత లేదు ఇవాళ. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు, మీరు అనుకుంటున్నారు, ప్రజలు సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉంటే రేపొద్దున 2024లో చూపిస్తారు 151 అనుకుంటున్నారు. 175 వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మీరు లెక్క వేసుకోండి కావాలంటే. మేము గొప్పగా చెప్పుకోవటం కాదు, 100కి 100% వైసీపీ గవర్నమెంట్ వచ్చి తీరుతుంది. ఇంకొక విషయం, దళితుల గురించి అవాకులు చవాకులు బేరుతున్నారు. మనం చూసాము నిన్న, మేము కొన్ని మీడియాలో చూసామమ్మా, మన మాజీ ఎంపీ గారు రేణుకా చౌదరి గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వు వచ్చింది, కోపం వచ్చింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే దళితులంటే ఎస్సీ ఎస్టీలంట వారు గెలవడం, జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం వల్ల వాళ్ళకి బాగా కొమ్ములు వచ్చినాయి అంటండి. నిజంగా ఎంత దారుణం అండి. నువ్వు చేసిన నియోజకవర్గాల్లో, నువ్వు ఎంపీకి పోటీ చేసిన నియోజకవర్గాల్లో నువ్వు గెలిచినవంటే అది ఎవరి పుణ్యమో తెలుసమ్మా. ఒక్క నిమిషం ఆలోచించుకోమ్మా, నీకు ఎందుకంటే లెక్కలు డొక్కలు అన్నీ బాగా తెలుసు. నువ్వు పోటీ చేసిన ప్రాంతంలో ఆ దళితుల వల్లే నువ్వు గెలిచింది. నిజంగా చెప్పాలంటే నువ్వు పోటీ చేసిన నియోజకవర్గాల్లో నీ యొక్క, అనకూడదు మనం, నేను ఏదన్నా తప్పు మాటలు క్షమించండి, నీ యొక్క కమ్మ వర్గం ఓట్లు ఎన్నో ఒకసారి లెక్కేసుకమ్మా. ఒక కమ్మ వాళ్ళు ఒక్క వాళ్ళు వేస్తేనే నువ్వు ఎంపీ అయి కూర్చోవాల. నువ్వు జీవితంలో తలకిందులు తప్పు చేసినా నీ ఒక్క సామాజిక వర్గం వేస్తే నువ్వు గెలిచి కూర్చోవాల. మా యొక్క దళితులు ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేస్తే నువ్వు ఎంపీ అయిను, నువ్వు పార్లమెంట్లో అడుగుపెట్టును. నీ అనుమాల బ్యాక్గ్రౌండ్ ఏంటో, నీ పరిస్థితి ఏంటో ఒకసారి చూసుకమ్మా. ఎందుకంటే రాష్ట్రం, మన దేశంలో ఇవాళ దళితులు లేకపోతే దేశం లేదు. దేశంలో దాదాపుగా ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం, దళితులు కలిగినటువంటి దేశం మన దేశం.
కనీసం అది కూడా తెలియకుండా నువ్వు ఎంపీ అయినవి అంటే ఇంక మేమేం చెప్పాలి? దళితులు అంటే మీకు అంత అసహ్యం, అంత కోపం. మరి దళితుల్ని అక్కును పెట్టుకొని దళితులకి సంక్షేమ పథకాలు అందిస్తూ దళితులను పక్కన కూర్చోబెట్టుకొని దళితుల్ని మీ ఇంపార్టెంట్ శాఖలు అటువంటి హోంశాఖ కానీ మరి విద్యాశాఖ కానీ సోషల్ వెల్ఫేర్ శాఖ కానీ ఇటువంటి అనేకమైనటువంటి గుర్తింపైన శాఖలనిచ్చి మినిస్టర్లు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని గురించి నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా మాకు మండిపోతుందమ్మా. ఎందుకంటే మా దళితుల ఆగ్రహానికి నువ్వు గురి కావద్దు. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున 24లో ఎలక్షన్ జరుగుతాయి కదా, మన చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వు క్యాంపెయిన్కి రా, ఎలక్షన్ ప్రచారానికి రా, నువ్వు చెయ్యి, నువ్వు వాళ్ళని గెలిపించుకో, తప్పేం లేదు. అంత దమ్ము ధైర్యం ఉండదాన్ని ఆ పని చేయమ్మా. అంతే తప్ప దళితుల గురించి మాట్లాడుతూ వాళ్ళని కించపరుస్తూ చేసావనుకో, నువ్వు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా ఎక్కడ తిరగలేవు, బయటికి అడుగు పెట్టలేవు. అది గుర్తుంచుకుని ముంగలు నువ్వు. ఎందుకంటే మా దళితులు మా దళితుల వల్ల ఇవాళ ఇవాళ రాజకీయ నాయకులు మరి చట్టసభల్లోకి వెళ్తున్నారంటే, ఇవాళ మా దళితుల వల్ల ఇవాళ గెలుస్తున్నారంటే ఇవన్నీ కూడా గమనించాలి మీరు. ఏ పార్టీ ఆ రోజుల్లో పెట్టిన టీడీపీ పార్టీ కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ ఉన్న వైసీపీ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా దళితులు సపోర్ట్ చేయమంటే ఇవాళ ఆ పార్టీలు నెగ్గి మరి గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతున్నాయి. ఆ విషయం మీరు గమనించండి. ఏ క్షణానైనా సరే దళితులను హింసించే పరిస్థితి వస్తే, వాళ్ళని కించి పరిస్థితి వస్తే మీరు రోడ్డు మీద తిరగలేరు. ఆ విషయాన్ని మీరు గమనించుకోండి. ఎందుకంటే దళితుల ఆగ్రహానికి గురి కావద్దు. ఎందుకంటే మీ పార్టీ మీ ఇష్టం, మీ యొక్క మీ సామాజిక వర్గాన్ని మీరు పొగుడుకోండి, మీరు చేసుకోండి, ఏదైనా చేసుకోండి. మేమేం కాదంట్లా, మా సామాజిక వర్గాన్ని జోలికి వస్తే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే మీరు ఎంపీ స్థాయిలో చేశారు, ఇవాళ కనీసం మీకు కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకపోతే ఎలాగమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? నీకు ఇవాళ ఎటువంటి ఇవాళ ఇంత ఇన్ని సంవత్సరాల గవర్నమెంట్లలో ఇవాళ స్థానిక సంస్థలే కానీ ఇంకా పెద్ద పెద్ద పదవులే కానీ అన్ని పదవుల్లో కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే ఆ పైన మా దళితులు కనపడుతున్నారు. మీ గవర్నమెంట్లో ఎవరైనా ఇవ్వగలిగారా దళితులకి ఇన్ని పదవులు? ఏ గవర్నమెంట్లో అయినా దళితులకు ఇవ్వగలిగారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇన్ని పదవులు, అసలు మున్సిపల్ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మరి కార్పొరేషన్ స్థాయి వరకే, నియోజకవర్గ స్థాయిల వరకే ఎక్కడ చూసినా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని మరి వాళ్ళకి రిజర్వేషన్ల ప్రకారమే కాకుండా ఇంకా ఎక్కువ పదవులు ఇచ్చినటువంటి ఘనత మన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ దమ్ము ధైర్యం మీకుందా? మీ నాయకులకు ఉందా? మీ చంద్రబాబు నాయుడు గారికి ఉందా? దళితులను పక్కన కూర్చోబెట్టుకునే విధానం ఉందా? దళితులుగా పుట్టడం ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారన్న మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా? మరి అదే దళితులను పక్కన కూర్చోబెట్టుకుంటూ మరి ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మా దళితులు అంతా పిచ్చోడు కాదమ్మా. ఇవాళ మేము కూడా అంతా కాతో చదువుకున్నాం, మరి మేము కూడా మాకు కూడా ఎంతో కొంత రాజకీయ నాలెడ్జ్ ఉంది. మీరు ఒక్కళ్ళు అనుకొని మీరు ఏదో సాధిద్దాం అనుకుంటే జరిగే పని కాదు అది. మా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి తీరుతున్నారు. మేము కసితో ఉన్నాం, మేము కసితోని గెలిపించుకుంటాం ఆయన్ని. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజకీయాల్లోకి రా, మళ్ళీ వచ్చి నీ దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో చూసుకున్నారు రా. అది అంతే తప్ప నోటుకొచ్చినట్టు వాగొద్దమ్మా, అది మంచి పద్ధతి కాదు. మీరు గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాం అమ్మా.